సద్గుణవంతుల శాంతి సందేశం. పుట్టుకతో మనమంతా శాంత స్వభావులమే, కానీ చుట్టూ ఉన్న పరిస్థితులు, పరిణామాలు, సంఘటనలు, సన్నివేశాలు ఆ సహజ శాంత స్థితి నుంచి ఉద్విగ్న స్థితికి మళ్ళిస్తాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు ప్రశాంతతను దూరం చేస్తాయి. ఆ ప్రభావం ఎంతటిది అంటే, ఉద్విగ్నతే సహజ స్థితి అనిపించేలా అల్లకల్లోలం చేస్తుంది. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి పురాణ పురుషులు తమ సద్గుణ సంపదతో శాంతి సందేశాన్ని అందించారు. మదిలో అలజడులు, ఆందోళనలు చెలరేగకుండా జీవితం ప్రశాంతంగా సాగాలంటే కామ క్రోధాదుల్ని జయించాలి. జయించకపోయినా కనీసం నిగ్రహించాలి. ఈ సంఘర్షణలో కలిగిన ఉద్విగ్నతను నియంత్రించగలిగితే శాంతి, సుఖం, లేదంటే పతనం, వినాశనం అదుపు చేసిన వారు, చేయని వారు ఇద్దరూ శాంతిని పొందుతారు. కాకపోతే ఒకరు జీవిస్తూనే శాంతి పొందితే ఇంకొకరు జీవితాన్ని ముగించి పొందుతారు. ఇంట్లో దీపం పెట్టడానికి, ఇంటికి నిప్పు పెట్టడానికి ఉన్నంత తేడా ఈ రెండింటికి. క్రోధం, శాంతి. క్రోధం ద్వారా శాంతిని పోగొట్టుకున్నవాడు అశ్వత్థామ. అదే క్రోధంతో శాంతిని సాధించిన వారు భీముడు, ద్రౌపది. అదుపు తప్పిన క్రోధంతో దృష్టద్యుమ్నుని, ఉప పాండవుల్ని అర్ధరాత్రి అన్యాయంగా సంహరించి శాపగ్రస్తుడై జీవితాంతం ప్రశాంతతకు దూరమయ్యాడు అశ్వత్థామ. అగ్ని నుంచి పుట్టిన ద్రౌపదిని, అంటే ద్రోణాచార్యుని హతమార్చేందుకు ద్రౌపదుడు యజ్ఞం నిర్వహించగా ఆ అగ్ని నుంచి ద్రౌపది, దృష్టద్యుమ్నుడు ఉద్భవించారు. ఆమెను అన్యాయంగా అవమానించి భీమునిలో ఆగ్రహావేశాలు కల్పించి తమ చావును తామే కొని తెచ్చుకున్న వాళ్ళు దుర్యోధన, దుశ్శాసనులు. విపరీతమైన క్రోధావేశం కలిగినప్పటికీ ధర్మానికి కట్టుబడిన భీముడు ఏళ్ల తరబడి వేచి చూసి యుద్ధంలో శత్రు సంహారం చేశాడు. బంధువర్గాన్ని సంహరించిన ధర్మరాజుల అశాంతికి లోనవ్వలేదు. కౌరవుల్ని చంపేందుకు 13 సంవత్సరాలు ఆగిన భీముడు కీచకుడి విషయంలో 13 రోజులు కూడా ఆగలేదు. అర్ధరాత్రి అతన్ని సంహరించి ఉదయాన్నే ప్రశాంతంగా వంట చేసిన స్థితప్రజ్ఞుడు, శాంత స్వభావుడు భీముడు. కౌరవులు దుర్మార్గంగా ప్రవర్తించినప్పుడు శాంతాన్ని కోల్పోయింది ద్రౌపది. 5 బిడ్డల్ని అరాచకంగా కడతీర్చిన గురుపుత్రుడైన అశ్వత్థామ విషయంలో విపరీతమైన గర్భశోకాన్ని అనుభవించింది. కానీ తనకు కలిగిన గర్భశోకం గురుపత్నికి కలగకూడదని శాంతంగా, నిబ్బరంగా ఉంది. మోహం, శాంతి. పుత్ర వ్యామోహంతో ప్రశాంతతను కోల్పోయిన వారు ధృతరాష్ట్రుడు, దశరథుడు. బిడ్డల పట్ల ఇద్దరికీ హద్దుమీరిన వ్యామోహం. ఒకరిది ధర్మబద్ధమైంది, ఇంకొకరిది అధర్మంతో కూడింది. రాముడి పట్ల ఉన్న వ్యామోహం వల్ల అధర్మానికి లోను కావాల్సిన పరిస్థితులు ఏర్పడి ప్రశాంతత కరువైనప్పుడు దశరథుడు ప్రాణాన్ని విడిచాడే గాని అధర్మంగా ప్రవర్తించలేదు. కానీ ధృతరాష్ట్రుడు బిడ్డలపై వ్యామోహంతో స్వధర్మాలను, సర్వధర్మాలను తుంగలో తొక్కి జీవితాంతం అశాంతిగానే గడిపి దిక్కులేని అనాథల మంటల్లో కాలి బూడిదయ్యాడు. కామం, కాంతి. అపరిమిత అధికారం, అత్యున్నత తపస్సంపద, అమిత పరాక్రమం, అంతఃపుర సౌఖ్యం అన్నీ ఉన్న రావణుడు ప్రశాంత జీవనాన్ని సాగించలేకపోయాడు. తపస్సంపద లేకపోయినా మిగిలిన 3 ఉన్నవాడు కీచకుడు. ఇద్దరూ కూడా అన్యకాంతల పట్ల కామోద్విగ్నతకు లోనై శాంతిని కోల్పోయారు. మరణంతో శాంతి పొందారు. లోభం, శాంతి. తనకు కావలసినంత ఉన్నప్పటికీ తనది కాని రాజ్యాన్ని తనది చేసుకోవాలన్న లోభంతో శాంతిని కోల్పోయిన వారు దుర్యోధనుడు, కైకేయి. ధర్మం ప్రకారం తనకు అర్హత లేకపోయినా రాజ్యాన్ని పొందడమే కాక ఎదుటి వారి రాజ్యాన్ని కూడా ఆశించాడు దుర్యోధనుడు. చెప్పుడు మాటలు విని అనర్హుడైన తన బిడ్డకు రాజ్యాన్ని కట్టబెట్టాలనుకుంది కైకేయి. ఇద్దరూ లోభానికి లోనైనప్పటికీ దుర్యోధనుడు మూర్ఖత్వంతో మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. వివేకంతో తన లోభాన్ని పోగొట్టుకుని శాంతి స్థితికి చేరింది కైకేయి. మదం, శాంతి. శిశుపాలుడు, గజేంద్రుడు ఇద్దరూ ప్రశాంతతకు దూరమయ్యారు. తన మదంతో లోకాన్ని కల్లోలపరిచాడు గజేంద్రుడు. మొసలి పట్టుతో తనది అనుకున్న బలం తగ్గి తనవారనుకున్న బలగం విడిచిపోతే ఆర్తితో భగవంతుణ్ణి ఆశ్రయించి జ్ఞానంతో శాంతస్థితిని అందుకున్నాడు గజేంద్రుడు. భగవంతుని పరివారంలో జన్మించి అయాచితంగా 100 వరాల్ని పొంది కూడా సద్వినియోగపరుచుకోలేక మదంతో ప్రాణాల్ని కోల్పోయాడు శిశుపాలుడు. పశువుగా జన్మించి జ్ఞానంతో ప్రశాంత స్థితికి చేరుకున్నవాడు గజేంద్రుడు. జ్ఞానిలా జన్మించి పశు వృత్తితో ప్రశాంతతను కోల్పోయినవాడు శిశుపాలుడు. ద్వేషం, శాంతం. కామక్రోధాదులను జయించిన వాడు ఋషి. అంతకంటే గొప్పవారు రాజర్షి, మహర్షి, బ్రహ్మర్షి, దేవర్షి. సాక్షాత్తు దైవస్వరూపమైన నారదుడు కూడా ద్వేషభావనతో ప్రశాంత చిత్తాన్ని కోల్పోయాడు. తోటివాడైన తుంగురుని గానం పట్ల మాత్సర్యం పెంచుకుని శుద్ధ శాంతమయమైన అంతరంగాన్ని కలతపరుచుకున్నాడు.
అయితే సహజ జ్ఞాన సంపన్నుడు కాబట్టి ద్వేషాన్ని స్పర్ధగా మలుచుకుని సంగీత జ్ఞాన సంపాదనతో శాంతి పొందాడు. తోడి కోడలి కడుపు పంటను చూసి అసూయతో కడుపు మంటను పెంచుకుని ప్రశాంతత కోల్పోయి తన గర్భస్థ పిండాన్ని తానే నేలరాల్చుకుంది గాంధారి. తర్వాత కొంత తేరుకున్నప్పటికీ మాత్సర్య భావన ద్వారా పుట్టిన కొడుకు అదే గుణాన్ని అలవరుచుకుని గాంధారికి జీవితంలో శాంతమనేది లేకుండా చేశాడు. సముద్రంలో ఆటుపోట్లల్లా ఏ భావోద్వేగాలు ఆటంకపరిచినా తొణకకుండా ప్రశాంతంగా జీవించిన మహాపురుషులు ఉన్నారు. రాత్రి పట్టాభిషేకం అని చెప్పి ఉదయాన్నే వనవాసం వెళ్లమన్న అణువంత మనోచాంచల్యాన్ని పొందని ప్రశాంత చిత్తుడు శ్రీరాముడు. హస్తినలో ఉన్నా అరణ్యంలో ఉన్నా సమచిత్తంతో మెలిగినవాడు ధర్మరాజు. సీతాపహరణ లక్ష్మణమూర్ఛ సమయాల్లో శ్రీరాముడు, కురుక్షేత్ర యుద్ధానంతరం బంధువధ విషయంలో ధర్మరాజు కొంత చలించినట్లు కనిపించిన తమ సహజ శాంతస్థితిని తిరిగి పొందారు. జీవితమంతా అటుపోట్లతో నిండినా ప్రశాంతంగా జీవించడానికి కృషి చేశారు భీష్ముడు, విదురుడు. తన శాంతమే తనకు రక్ష అన్న భావానికి ప్రతిరూపాలు వీరు. తాను పుట్టకముందే తన కోసం మృత్యువు ఎదురు చూస్తున్న, పుట్టి పుట్టగానే తల్లిదండ్రులకు దూరమైన, జీవితంలో అడుగడుగున ఆటంకాలను ఎదుర్కొన్న, అన్నింటిలో తానుంటూ ఏ ఒక్కటి తనకు అంటకుండా కర్మను లీలగా మలుచుకున్నాడు శ్రీకృష్ణుడు. రాజసూయ యాగంలో అగ్రపూజ అందుకున్న నిర్వంశం అయిపోతుందని గాంధారి తనను శపించిన, కర్మఫలాన్ని అనుభవిస్తూ తన వాళ్లందరూ తన ముందే చనిపోతున్నా హాయిగా మురళి వాయిస్తూ అణువంతైనా చలించనివాడు, పాము మీద పడుకున్న ప్రశాంతతను కోల్పోనివాడు శాంతాకారుడు భుజగ శయనుడు శ్రీకృష్ణుడు. ఆ నల్లనయ్యను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు ఆవేదనలు అన్ని కర్మఫలాలేనని గ్రహించి ఉద్వేగాలకు లోనవ్వకుండా సాగితే అంతా శాంతిమయమే.